అండి నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్ సిరి బొమ్మరిల్లు. ఈరోజు మా గార్డెన్లో పూల మొక్కలు అండి, చాలా రకాల పూల మొక్కలు ఉన్నాయి. కానీ కొన్ని మాత్రము ఇప్పుడు పువ్వు లేవు చెట్లకి. ఇంకా చాలా మొక్కలకి ఫ్లవర్స్ ఉన్నాయి, ఎంత బాగా పూసాయి. ఎన్ని రకాల పూల మొక్కలు మన గార్డెన్లో పెట్టుకోవచ్చు, ఏ సీజన్లో ఏ పూలు పూస్తాయి. ఎందుకంటే మనము అన్ని మొక్కలు పెట్టుకుంటేనే టోటల్గా అన్ని సీజన్లో మన గార్డెన్ అందంగా కనిపిస్తుందండి. ఎందుకంటే సీజనల్ ప్లాంట్స్ ఉంటాయి కదా. ఇప్పుడు చేమంతులు ఈ 3 మంత్స్ ఎంజాయ్ చేయొచ్చు, తర్వాత కొన్ని మందారాలు అయితే ఇయర్ మొత్తం వస్తాయి. సో మన గార్డెన్ పూలతో అందంగా కనిపించాలంటే అన్ని రకాల పూల మొక్కలు పెట్టుకోవాలండి. ఏవో కొన్ని రకాలు పెట్టుకుంటే కొన్ని రోజులు ఎంజాయ్ చేస్తాం కాబట్టి నేను ఒక్కసారి మా గార్డెన్లో ఉన్న పూల మొక్కలు, ఈరోజు ఎన్ని పువ్వులు వచ్చాయో, ఎన్ని రకాల మొక్కలకు పువ్వులు ఉన్నాయో చూపిస్తాను. ప్లాంట్స్కి అయితే ఫ్లవర్స్ లేవు, అవి చూపించట్లేదు. ఓన్లీ చెట్టుకి ఫ్లవర్స్ ఉన్న మొక్కలు మాత్రమే చూపిస్తున్నాను. ఇది ఎడేనియం అండి, ఎంత బాగుంది చూడండి. రెడ్ కలరు చాలా అందంగా ఉంటుంది ప్లాంట్. ఇదివరకు చూపించాను మీకు, ఇలా స్టాండ్ పైన అరేంజ్ చేసుకున్నాను అన్నమాట. క్రోటాన్స్ మధ్యలో ఒక ఫ్లవర్ ప్లాంట్ పెడితే బాగుంటుందని, అక్కడ కూడా క్రోటానే ఉండేది రబ్బర్ ప్లాంట్, అది తీసి ఇలా ఫ్లవర్ ప్లాంట్ పెట్టుకున్నాను, బాగుంటుంది కదా అని. అంత పువ్వులండి, మామూలుగా అయితే కొంచెం ఇలా సన్ రాగానే వాడిపోతాయి, వింటర్ కాబట్టి ఇంకా ఫ్రెష్గా ఉన్నాయి. మార్నింగ్ అయినా కూడా 5 o'clock ఫ్లవర్స్ అంటారు కదా, ఈవినింగే బ్లూమ్ అవుతాయి అన్నమాట ఇవి. ఇది మంచి ఎల్లో పైన మెరూన్ కలర్ స్కార్స్తో బాగుంది కదా ఈ ప్లాంట్. ఫస్ట్ టైం వచ్చిన ఫ్లవర్స్ మొత్తం నేను కట్ చేశానండి, తర్వాత మళ్ళీ సెకండ్ టైం బ్లూమింగ్ అన్నమాట. కింద నుండి ఉన్న మొగ్గలన్నీ, ఇలా మొగ్గలన్నీ మనము సెకండ్ టైం కూడా మంచి హెల్దీగా వస్తాయండి మనం ఇచ్చే లిక్విడ్ ఫర్టిలైజర్స్ వల్ల. చూడండి చెట్టు నిండా ఉన్నాయి, ఇందులో పింక్ కలర్, పింక్ కలర్ కూడా ఒక మొక్క ఉంది ఇందులో. ఇది కూడా ఇంత బాగుంది చూడండి, ఇంత అందంగా ఉందో పువ్వు. చేమంతలు అయితే దేని అందం దాందే అండి. ఇది చూస్తే ఇది బాగా కనిపిస్తుంది, ఇది చూస్తే దానికంటే ఇది బాగా కనిపిస్తుంది, అలా డిఫరెంట్గా ఉంటాయి. తర్వాత ఇది చూడండి, పెటల్స్ ఎంత అసలు సన్నగా ఎంత బాగున్నాయో. అయింది తర్వాత పైన డ్రై అయిపోయిన పువ్వులన్నీ ఇలా కట్ చేశాను, ఇంక ఇది చేయడానికి కుదరలేదండి. అసలు ఇట్లా చేసుకోవాలి మనం, డ్రై అయిపోయిన ఫ్లవర్స్ అవన్నీ కట్ చేసుకోవాలి. ఇంకా కొంచెం కిందికి కొమ్మలు కట్ చేసినా బాగా చిగుర్లు వస్తాయన్నమాట. అంటే ఇంతవరకు ఒక 3 inches కొమ్మల్లాగా ఇలా కట్ చేసినా కిందికి మళ్ళీ చిగుర్లు వచ్చేసి సెకండ్ టైం బ్లూమింగ్ కూడా స్టార్ట్ అయిపోతుందండి. ఇప్పుడు ఈ కట్ చేసిన ఫ్లవర్స్ ఉన్నాయి కదండి, ఇవి కూడా పడేయాల్సిన అవసరం లేదు, ఇందులోనే వేస్తాను. చూసారా ఇదివరకు కూడా ఇక్కడ పువ్వులు కట్ చేసి వేశాను. ఇవి ఏంటంటే ఈ పువ్వులలో కూడా పొటాషియం ఉంటుంది, మళ్ళీ ఈ పువ్వులలో పువ్వు రెక్కలలో వచ్చిన పొటాషియం తోటి మళ్ళీ మనకి ఫ్లవర్స్ హెల్దీగా రావడానికి హెల్ప్ అవుతాయన్నమాట. ఇది సెకండ్ టైం బ్లూమింగ్, ఫస్ట్ టైం ఇవన్నీ పువ్వులన్నీ డ్రై అయిపోయాక కట్ చేశాను. కింద నుండి వచ్చిన మొగ్గలకి చూడండి మళ్ళీ ఎంత బాగా వచ్చాయో ఫ్లవర్స్. ఈ కలర్ అయితే నాకు చాలా ఇష్టం అండి. బ్లీడింగ్ హార్ట్ ప్లాంట్ అండి, తర్వాత ఇందులోనే చేమంతి, వాయిలెట్ చేమంతి, కాస్మోస్ అండి, నందివర్ధనం, మందారాలు, పింక్ మందార. ఇంకా మందారాలు అయితే మన గార్డెన్లో రోజు ఒక 4-5 varieties అంటే కలర్స్ పూస్తూనే ఉంటాయండి. ఇవన్నీ నిన్న పూసాయండి. ఇంకా ఇవి మొగ్గలు రేపు వచ్చేస్తాయి, ఇప్పుడే వాటరింగ్ చేశానన్నమాట. బయట మందార అండి, ఫ్లవర్స్ చూడండి ఎంత హెల్దీగా, సైజు కూడా ఎంత బాగా వచ్చాయో. ఇంకా మొగ్గలు చూడండి, ఈ పువ్వులు అయితే నిన్న మొన్న పూసాయి. ఈ మనకి డ్రై అయిపోయిన పువ్వులలో కూడా పొటాషియం ఉంటుందండి. ఇవి కూడా ఊరికే మనము రాలినాక ఊడ్చి పడేయకుండా ఇలా మొక్క మొదట్లోనే వేస్తే ఇంకా మనం పువ్వులు హెల్దీగా, అంటే ఇప్పుడు నెక్స్ట్ పూసే పువ్వులు కూడా చాలా హెల్దీగా వస్తాయండి. మొగ్గలు చూడండి, చేమంతులు,
కాగడమల్లి. కాగడమల్లిలో ఇది వైట్ అండి, కంప్లీట్ వైట్. ఇదివరకు చూపించాను ఈ ప్లాంట్ చాలాసార్లు. ఇంకా రోజెస్, ఆరెంజ్ రోజ్, అలాగే పింక్ రోజెస్, వైట్ రోజెస్, బంచెస్ అండి. కంప్లీట్ కాశ్మీర్ రోజ్ కాబట్టి బంచెస్ లాగా వస్తాయి. కాశ్మీర్ రోజ్లో పింక్ కలరు, కాశ్మీర్ రోజ్లో వైట్. చేమంతులు చూడండి, డ్రై అయిపోతున్నాయి. ఇంకా చాలా రోజులు అవుతుంది కదా పైన పూసి. ఇది పింక్లో ఇలా పెటల్స్ పైన వైట్ స్కార్స్ వస్తాయండి. చేమంతులు బ్రౌన్ కలరు అండ్ ఎల్లో కలర్. లోపల మల్ల చెట్టు లోపల ఉన్నాయన్నమాట. ఇవి కలంజా అండి, ఎంత బాగున్నాయో కదా. మంచి రెడ్ కలర్ అండి. ఇది ఆరెంజ్, ఇది రెడ్ అండ్ ఎల్లో. తర్వాత బిగోనియా. ఇది పింక్ కలర్ కలంజా అండి, బయట గేట్ బయటది. ఇంక నందివర్ధనంలోనే ముద్దది, అంటే ముద్దలాగా ఉంటుంది కానీ కాడ వచ్చేసి కొంచెం చిన్నగా ఉంటుంది. ఫ్లవర్ వచ్చేసి కూడా చిన్నగా ముద్దలాగా ఉంటుందన్నమాట. ఇది కుండీలో పెట్టుకున్నానండి ఈ మొక్క. తర్వాత చేమంతులు. ఇంక ఇక్కడ పింక్ ఎగ్జోరా. పింక్లోనే ఇంకా చిన్న సైజు ఉంటుంది ఫ్లవర్. ఇది కూడా ఎగ్జోరాలా చాలా చిన్న సైజు. ఇది బార్డర్ లాగా పెట్టుకుంటాం కదా ఆ ప్లాంట్ అన్నమాట. ఇంకా చేమంతులు. మందార ఆరెంజ్ అండి, మొగ్గలు ఉన్నాయి ఇంకా చాలా. దీన్ని అసలు కొంచెము తాడుతో కట్టాలండి స్ట్రేట్గా. మొగ్గలు చూడండి ఎన్ని ఉన్నాయో. ఇంకా చేమంతులు మీకు తెలుసు. ఇవైతే ఒక 20-25 డేస్ నుండి ఈ ఫ్లవర్స్ కనువిందు చేస్తున్నాయన్నమాట ఇలా గేట్ బయట. మార్నింగ్ వచ్చే సన్లైట్కి ఎంత అందంగా కనిపిస్తున్నాయి. చూస్తుంటే చూస్తూ ఉండిపోవాలనిపిస్తుంది. అలాగే నేను వాటరింగ్ చేశాను ఇప్పుడు. ఈ పెటల్స్ పైన ఆ నీటి బిందువులు అయిపోయిన లేలేత కిరణాలకి నేను ఇప్పుడే వాటరింగ్ చేశాను. ఆ నీటి బిందువులకి పువ్వులు చూడండి ఎంత అందంగా, ఎంత షైనీగా కనిపిస్తున్నాయో. ఫ్లవర్ బొకేలాగా ఉంది కదా, ఎంత బాగున్నాయి చూడండి. నేను చాలాసార్లు ఈ పువ్వులు చూపించాను మీకు, ఇంకా బోర్ కొట్టిస్తుండొచ్చు. కానీ ఈ చేమంతులు ఏంటంటే సీజనల్, మనం ఇప్పుడే వీటిని ఎంజాయ్ చేయొచ్చు. తర్వాత మనం చూద్దామన్నా ఒకటి రెండు పువ్వులు అలా వస్తాయి, లేకపోతే మహా అయితే మనం ఎక్కువ ఫెర్టిలైజర్స్ ఇస్తే చెట్టుకు ఒక 7-8 పువ్వులు అయితే పూస్తాయి. అంటే నార్మల్ సీజన్లో చెప్తున్నాను. ఇంక ఇప్పుడు వీటిని, ఇవి పూసినన్ని రోజులు వీటిని మిస్ అవ్వకుండా వీటిని ఎంజాయ్ చేయాలండి. సో అందువల్ల మళ్ళీ మళ్ళీ మీకు మా ప్లాంట్స్ చూపిస్తున్నాను, పువ్వులు చూపిస్తున్నాను. మీరు కొంతమంది ఎంజాయ్ చేస్తారు కదా పువ్వులు చూసి అని. ఇంకా చేమంతుల పువ్వుల అందమే వేరండి. నేనైతే అసలు చెట్టు మీదకి వెళ్ళి పువ్వులే పోయాను. లోపల వెనకాల ఉన్న బ్యాక్ సైడ్ ఉన్న చెట్టు కింద ఇలా కిందికని ఉంటాయి కదండి, ఇప్పుడు ఇక్కడ ఉన్నాయి కదా, ఇలా కిందికి చూడండి ఇలా వంగిపోయాయో చెట్టుకి. ఇలా కిందికున్న పువ్వులు కోస్తానన్నమాట. పైన కనిపించే పువ్వులు అస్సలు కొయ్యను, ఎందుకంటే ఇవి మనకి చూడ్డానికే అందము. ఒక దాదాపుగా ఇప్పుడు ఈ పువ్వులు అయితే పూసి 1 మంత్ అవుతుందండి. ఇవి పూసి దాదాపుగా 15 డేస్ అలా అవుతున్నాయి. చెట్టు మీద చూడండి ఎంత అందంగా ఉన్నాయో. కోస్తే ఏముంది, ఒక రోజులో వాడిపోతాయి. అదే చెట్టు మీద ఉంటే ఈ దాదాపుగా ఈ 1 మంత్ 15 డేస్, 1 మంత్, 2 మంత్స్ మనం ఎంజాయ్ చేసుకోవచ్చు కదా. ఇప్పుడు ఈ పువ్వులు అయితే దాదాపుగా పూసి 1 మంత్ అవుతుందండి. ఇంకా కలరు డల్ కలర్ అయిపోయాయి. ఫస్ట్ ఇలా ఉండేటివి, తర్వాత ఇలా అయిపోయాయి, తర్వాత డ్రై అయిపోతాయి. కానీ 1 మంత్ పువ్వులను చూస్తే మైమర్చిపోతాము. ఏదన్నా మనము ఫంక్షన్కి వెళ్ళినా లేకపోతే ఫ్లవర్ షాప్ దగ్గరికి వెళ్ళినా కూడా ఇక్కడ అందమైన పువ్వుల వల్ల అలా పెట్టినప్పుడు వాటిని చూసే అంత హ్యాపీగా ఫీల్ అవుతాము. ఇంకా చెట్ల మీద మన గార్డెన్లో ఉన్న పూలను చూసి మనం ఎంత హ్యాపీగా ఫీల్ అవ్వాలి చెప్పండి. సో మా మొక్కలు మీకు చూపిస్తే మీరు కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు. కొంతమందికి బోర్గా ఉండొచ్చు, కానీ మళ్ళీ మళ్ళీ చూపిస్తున్నాను అంటే ఇంకా మీరు ఎంజాయ్ చేస్తారని చూపిస్తున్నాను.
ఇదైతే పువ్వు సైజు చాలా పెద్దగా ఉంటుందండి. నందివర్ధనంలోనే పెద్ద సైజు అన్నమాట. ఈ పువ్వులు ఇదివరకు చూపించాను, మళ్ళీ ఈ పువ్వులన్నీ వచ్చిన తర్వాత ఒకసారి మళ్ళీ చూపిస్తాను మీకు. రెడ్ అండి, రాఖీ ప్లాంట్ తీగలు చూడండి, ప్రతి కణుపు దగ్గర ముగ్గలున్నాయి. ఈ తీగలన్నీ పైన రేలింగ్కి కట్టాలండి, నాకు అసలు కుదరక వీటిని ఇలాగే ఉంచేశాను. ప్రతి నోట్ దగ్గర ముగ్గలున్నాయి. ఇంకా కొంచెం బిజీ తగ్గిందండి, సో నేను ఈ రేపు సండే కదా, ఈ క్రీపర్స్ అన్నీ పైన రేలింగ్కి కడదాం అనుకుంటున్నాను. ఇంకా నాటు మందార ఎంత బాగుంది చూడండి, ముద్దలాగా చిన్నగా సైజు, ఇది మరీ పెద్ద సైజు కాదండి, ఎంత బాగుంది చూడండి. ఇది కాగడ మళ్ళీ పింక్ కలరు. ఇదివరకు నా వీడియోలో మీకు ఇది చూపించాను, బట్ మళ్ళీ ఎందుకు చూపిస్తున్నానంటే అన్ని పువ్వులు గార్డెన్లో ఎన్ని రకాల పువ్వులు ఉన్నాయో చూపిస్తానని చెప్పినప్పుడు ఇంకా ఇది కూడా మీకు చూపిస్తే మీరు కూడా ఈ ప్లాంట్ పెట్టుకుంటారు. చాలా ఫ్రెష్గా ఉంటాయండి ఫ్లవర్స్. మనం దేవుడికి పెట్టినా కూడా తెల్లవారి మళ్ళీ మనము తీసేవారికి కూడా చాలా ఫ్రెష్గా ఉంటాయి ఫ్లవర్స్. సో ఈ ప్లాంట్ దొరికితే మాత్రం తప్పకుండా పెట్టుకోండి గార్డెన్లో, చెట్టు నిండా పువ్వులు ఉంటాయన్నమాట. ఆల్మండా అండి,